కళ్యాణ మండపంలో ఉత్తమ జర్నలిస్టుల ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మేడవరపు రంగనాయకులు వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జేడి లక్ష్మీనారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్లస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టులు ప్రస్తుత ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఈ వృత్తిలో నిలబడుతున్నారని, జర్నలిస్టు అంటే దేశానికి వెన్నుముక లాంటి వారని వారిని ప్రశంసించారు. ఈ రీతిగా తెలుగు జర్నలిస్టుల సంఘాన్ని ఏర్పాటు చేసిన రంగ నాయకులను ప్రశంసించారు. ఈ సంఘం ద్వారా జర్నలిస్టులకి ఎన్నో మెరుగైన లబ్ధులు ఉన్నాయని తెలియజేశారు. జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని, సమాజాన్ని బాగు చేయాలని తెలియజేశారు. ఈ రోజు ఏదో ఒక పార్టీకి న్యాయం చేసేవారు కాక సమాజానికి న్యాయం చేసేవారుగా నిజాయితీ మెరుగుపరిచేందుకు జర్నలిస్ట్ ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుంచి భారీగా జర్నలిస్టులు తలరి రావడం జరిగింది. అప్పుడు జనానికి కొంత చైతన్యం వచ్చేట్టు అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కాస్త ఒళ్ళు దగ్గర వస్తారు, వ్యవహరిస్తారు. విషయాన్ని జర్నలిస్టులు అందరూ గమనించాలని చెప్పి ఏదో సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఆవరణ అందరికీ మరొకసారి నా వైపు నుంచి కనిపించండి, స్టార్ పెట్టి ఆ మెమోరీ ఇచ్చి ఒక ఫోటో విచార వైద్య రంగంలో ఎం సీతారామరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ కలుస్తారు. అలాగే ఫోటో జర్నలిస్ట్ మధురి బ్రహ్మాచారి మిగిలిన వాళ్ళు కొంచెం అవకాశం ఇస్తే దూరంగా ఉండే కొంచెం ఇబ్బంది లేకుండా అట్లాగే వాళ్ళే వాళ్ళ పేపర్లు చదవమాను. ఇంతమంది సీనియర్ వీళ్ళంతా ఎవరని చెప్పాడు, పేరు వచ్చింది. కొమ్మ రామన్న గారు సీనియర్ జర్నలిస్ట్ కర్నూలు జిల్లా. సీనియర్లు అన్నారంటే